నేను గెలిచినప్పటి నుంచి జీర్ణించుకుంటలేడు, నేను గెలిచినప్పటి నుంచి అసహనం వ్యక్తం చేస్తున్నాడు। ఒక బీసీ బిడ్డ గెలితే సంతోషపడతాడా? బీసీ బిడ్డ గెలితే 2018 గెలిచిన రోజు రిజల్ట్ రోజు నుంచి ప్రమా మాట్లాడుతున్న తోటి 2014లో రతం తయారేసం గెలిచినాం, 2018లో రతం తయారేసం రండి అంటే కూడా రాకుండా నేను గెలిచినందుకు వెళ్ళిపోయిండు। ఇదే 2018లో మళ్ళా సునీలకు గెలిచిండు। 55 సీట్లకు మించేస్తే కేసీఆర్ ఆగడు రావొద్దు అని చెప్పిండు। అంటే టిఆర్ఎస్ పార్టీ పతనం కావాలి, సంక్షేమ పథకాలు ఆగిపోవాలి, రైతు బంద్ ఆగిపోవాలి, టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావొద్దు అని చెప్పి నిలువెల్లా విత్తనం కోరుకున్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు। సజీవ సాక్ష్యాలు ఇవి, దాస్తే దాగేది కావు। నువ్వు గిడ్డా గిడ్డాట వ్యక్తిగత అంటే అంతకన్నా ఎక్కువ వ్యక్తిగత అంటే నువ్వు తట్టుకోలేవు, భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది। ఇంకా నేను మేము రాజకీయంగానే మాట్లాడుతున్నాం, నా పార్టీని కాపాడుకుంటే డెఫినెట్ గా నువ్వు పార్టీ తీసిపెట్టిన మాత్రం నా పార్టీ గొడ్డువైందా? పార్టీని కాపాడుకుంటాం మేము, పార్టీ కేడర్ ఉంది, పార్టీ కేడర్ సమాధానం చేసే బాధ్యత నాది, దాని వ్యక్తిగతంగా నాతో మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా ఇప్పుడు మాట్లాడి తోటి। కానీ ఈ రోజు నుంచి నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు, భయంకరంగా ఉంటుంది అది। నేను సివిల్ సప్లై స్కామ్ తీస్తా అని చెప్పినా, నేను ఏస్ ఉన్నాయి పెండింగ్ మూడు ఉన్నాయి, నేను ఇంకా ప్రభుత్వ ముఖ్యమంత్రి నుంచి తీసుకెళ్ళలే, అది నా సబ్జెక్ట్ కాదు అని చెప్పి సబ్జెక్ట్ కూర్చున్నాను। ఏస్ నువ్వు తీస్తాడు కాబట్టి గ్రానైట్ క్వారీలు ఎన్ని ట్యాక్స్ ఎన్ని కట్టానో తీస్తాను ఒక తీ, మేమే ఒక ఛాలెంజ్ చేస్తున్నాం, ఎవరు ఎన్ని ట్యాక్స్ కట్టానో సిబిఐకి రాయండి, రాయి నువ్వు సిబిఐకి। కరీంనగర్లో ఉన్న గ్రానైట్ క్వారీలు ఎన్ని క్వారీలు ఎంత ట్యాక్స్ కట్టామో సిబిఐకి ఎంక్వైరీ రాయండి, ఎంత కట్టామో దానికి కడతాం, సిద్ధంగా ఉన్న ఎవరు ఉంటే గిట్ట, కానీ ఒక్క రూపాయి లేదని చెప్పి అన్ని ప్రభుత్వాలు తెలిసినాయి, విజిలెన్స్ కమిటీ తెలిసింది, తెలంగాణ ప్రభుత్వం కాదు సమయ కేంద్రం ఉండే విజిలెన్స్ కమిటీ తెలిసింది, ఏమి లేదని చెప్పింది క్లియర్గా, ఉంటే గిట్ట క్వారీ నడుస్తాయా? ఈరోజు మరి నీ మీద నువ్వు ఎంక్వైరీ సెల్ఫ్ చేసి ఎంక్వైరీ చేసుకో, సివిల్ సప్లై ఏం జరిగిందో సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని వేయించు, నీ గ్రానైట్ భూములాల మీద సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని సిబిఐ సైడ్ చేసుకో నువ్వు, ఏం బేరీత భయపడతా అనుకుంటున్నావు ఏం దేవన్నా? గిడ్డా గిడ్డా అని మాట్లాడుతున్నావు, నీ అసహనం వ్యక్తమవుతుంది అక్కడ, ఫ్రస్ట్రేషన్ వ్యక్తమవుతుంది అక్కడ। మా కమిట్మెంట్, మా కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ బలంగా ఉంది హుజరాబాద్ లో, నువ్వు గుంజే ప్రయత్నం చేస్తున్నావు, వాళ్ళందరూ నేను టీఆర్ఎస్ వైపు ఉంటా అంటే కూడా నువ్వు నా వైపు ఉండవు అంటారు, నీ ఏది నీ పార్టీ ఏది? ఇప్పుడు శూన్యంలో నువ్వు టీఆర్ఎస్ కేడర్ శూన్యం కింద పోతారు, పార్టీ ఏమని ఉంటున్నావు? 20 సంవత్సరాలు ఉండే ఈ పార్టీ, అధికారం ఉండే పార్టీ, పార్టీ వైపు వస్తా అంటే కూడా నా ఆత్మగౌరవం ఇటు రాను మీద పట్టుకోపోతున్నాను, ఎటు పట్టుకోపోతుంది? దయచేసి హుజరాబాద్ నియోజక ప్రజలారా, తన మొత్తం ఈ ప్రెస్ మీట్ లో వ్యక్తిగతంగా కూడా 2023లో పార్టీ అధికారం రాదు అన్నాడు, నువ్వు గెలువవు అని ఇండైరెక్ట్ గా నన్ను అన్నాడు, నాకు గెలుపు ముఖ్యం ఓటమి ముఖ్యం ప్రజలు తెలుస్తా, నువ్వు చెప్తే కాదు, అంటే 2018లో ప్రభుత్వం రాదని కోరుకున్న వ్యక్తి ఇప్పుడు 2023లో ఈ ప్రభుత్వం ఉండదు అని అంటున్నావు, అంటే నీలో ఎంత కత్తులు పెట్టుకున్నావు నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద, విషం పెట్టుకున్నావు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద, ఎందుకు టీఆర్ఎస్ పార్టీ విషయం మీద వస్తున్నావు?